ప్రజలందరూ సమాన హక్కులతో సంతోషంగా జీవించాలన్న అంబేద్కర్ ఆశయ సాధనకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని వీఆర్సీ కోడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతావని మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప మహనీయుడు రాజనీతిజ్ఞుడు అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ లవన్న, ఐటీడీఏ పీఓ మందరాణి, సోషల్ వెల్ఫేర్ డీడీ రమేష్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, పీడీ హౌసింగ్ నాగరాజు, ఏపీ ఎంఐపి పీడీ శ్రీనివాసులు, ఐసీడీఎస్ పీడీ హేనా సుజాన్, సమాచార శాఖ డీడీ సదారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వారి ఆయన ఒక జయంతిని మనము ఈరోజు సెలబ్రేట్ చేయడం అనేది మన అందరం కూడా గర్వంగా భావించాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామ్యంగా మన అందరం కూడా అన్ని హక్కులతో మనం స్వేచ్ఛగా మనం ఉంటున్నామంటే దానికి ఏదైతే ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఉందో అదే ముఖ్యమైన కారణం. ఈ ఎన్నికల వేళ మన అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఎవరైతే ఉన్నారో మన భారతదేశంలో మన రాజ్యాంగంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పౌరుడికి అది వారి యొక్క లింగం కాకుండా, మతం కాకుండా, కులం చూడకుండా, ఏది కాకుండా ఈరోజు మన అందరూ కూడా ఆ ఒక హక్కుని 1950లోనే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి దేశంగా మనకు కల్పించిన ఘనత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ, ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఈ భారతదేశంలో అందరూ సమానంగా జీవించాలి, అందరూ పైకి ఎదగాలని ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో దాన్ని నెరవేర్చడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ, మరొకసారి ఈ జయంతి సందర్భంగా అందరూ కూడా విశేష తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.